హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలు, హిందూ మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం, వర్షాలు పడితే ఏ జిల్లాల్లో పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో గనక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా మార్చి చివరి వారంలో నమోదయ్యే 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఫిబ్రవరి చివరిలోనే నమోదవడంతో ఈ సంవత్సరం ఎండలు అత్యధికంగా ఉంటాయి. ఐఎండీ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా మనకి ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతి సంవత్సరం ఏ విధంగా ఉష్ణోగ్రతలు ఉంటాయి అదే విధంగా కొనసాగనున్నాయి. అయితే మరొకసారి హిందూ మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం బలపడింది. ఇది అల్పపీడనంగా మారి తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించనుంది. దీని ప్రభావంతో రానున్నటువంటి 24 గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా ఈ అల్పపీడన ప్రభావాన్ని గనక గమనించినట్లయితే ముఖ్యంగా మనకి అనంతపురం దక్షిణ ప్రాంతాల్లో తీరాన్ని తాకే ఈ అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా అనంతపురం, కర్నూలు ప్రాంతాలు, కదిరి, మదనపల్లి, పీలేరు, పలమనేరు, నంద్యాల, మైదుగూరు, బద్వేల్ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చిరుజల్లులు మాత్రమే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవు. ఇక ప్రకాశం, అదేవిధంగా నెల్లూరు జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై 1-2 చోట్ల చిరుజల్లులు ఉంటాయి. తెలంగాణ వ్యాప్తంగా పూర్తి వాతావరణం పొడిగానే ఉంటుంది. 38 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. తెలంగాణలో వర్షాలు పడే అవకాశాలు లేవు. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.